డైరెక్టర్ గారికి మైక్ ఇవ్వండి. ఓ మైక్ తీసుకొని వచ్చారా? మీరు బాగా పక్కా కమర్షియల్ అనుకుంటాను. మీరు లైఫ్లో చూసినటువంటి పక్కా కమర్షియల్ వ్యక్తులు ఎవరండి? చెప్పండి. పర్వాలేదు, ఎదుగు గట్టిగా చెప్పేసేయండి, ఏం కాదు. ఎవరు? నేనా? ఎస్, నేను కమర్షియల్. కానీ నా అభిమానుల విషయంలో నేను కమర్షియల్, ప్రేమ విషయంలో నేను కమర్షియల్, మీ లవ్లో నేను కమర్షియల్. ఓ, ఇంతకన్నా ఎక్కువైపోతుంది కానీ చెప్పండి. మా తాతయ్య అండి. మీ తాతయ్య గారా? పక్కా కమర్షియల్ ఆయన. చిన్నప్పటి నుంచి ఏ వ్యాపారం చేసినా సరే లెక్క అన్ని పత్రాలు అన్ని మెయింటైన్ చేయడంలో మా తాతయ్య. అలా ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఇలా ఉన్నారు. కరెక్ట్. ఏది ఈయనకి ఇవ్వండి ఒకసారి. ఈయన చూస్తేనే ఈయనే పక్కా కమర్షియల్లా కనిపిస్తున్నారు. నా ఆన్సర్ మీరే చెప్పేశారు. ఓ, మీరేనా? ఎలా? హౌ హౌ? అన్ని విధాలు అంటే ఇక్కడ పక్కా కమర్షియల్ లేకపోతే తొక్కేస్తారు కదా అని తెలిసింది. అంటే మీ మీ ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు నాలాంటి యూత్కి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి? పక్కా కమర్షియల్ ఎందుకు ఉండాలి చెప్పండి. అంటే బేసిక్ ఈ మధ్య మన హీరో గోపిచంద్ గారు అలా స్క్రీన్ మీద చూశారో లేదో అరుపులు కేకలు మొదలెట్టేశారు. అమ్మా హాయ్ రాశి, హాయ్ ఆసియా, రాణి మాస్టర్. ఏదైనా సరే లక్ష్యం ఉంది అంటే అది సాధించి తీరేటువంటి హీరో, ఆయనతో బాగుంటే సౌఖ్యమే లేకపోతే రణమే. గోపిచంద్ గారికి సాదర స్వాగతం. గోపి గారు అండ్ రాశి, ఈరోజు మీరు కేసులు ఏమీ వాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకన్నా పక్కా కమర్షియల్ ఇక్కడ. నేను ఇవాళ ఈ వేదిక మీద కేసులన్నీ వాదిస్తాను చెప్పండి. ఏం లేదు, ఈ పోస్టర్ మీద ఉన్న ప్రతి పేరు పక్కా కమర్షియలేనండి. వాళ్ళంత కమర్షియల్గా ఉన్నారు కాబట్టి ఈ సినిమా తీయగలిగారు. సో ఫస్ట్లీ మా మారుతి గారు బిగ్గెస్ట్, అంటే ఆయన ఎంత కమర్షియల్ డైరెక్టర్ అంత పక్కా కమర్షియల్ అండి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళలో కల్లా మారుతి గారే పక్కా కమర్షియల్ అంటారు మీరు? ఒక పక్కా కమర్షియల్ డైరెక్టర్, ఒక పక్కా కమర్షియల్ హీరోతో ఒక పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్ని పెట్టుకొని తీసిన పక్కా కమర్షియల్. ఎన్ని పక్కలు ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని పక్కాలు ఉన్నాయి అసలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి. ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. మీరెవరిని చూసారు పక్కా కమర్షియల్ వ్యక్తుల్ని? బన్నీవాస్ సార్. బన్నీవాస్ గారు మీరు చూసినటువంటి పక్కా కమర్షియల్? బన్నీవాస్ సార్ ఎందుకు కమర్షియల్ అంటే, ఏ సీన్ అయినా ఆ సీన్ ని ఒక ఆడిటోరియంలో 1000 మంది మధ్య కూర్చుని చూస్తే ఎలా రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ ప్రతి సీన్ ని క్యాలిక్యులేటివ్ గా చూస్తూ ఉంటారు అనమాట. సో అందుకని చాలా కమర్షియల్. పర్సనల్ గా కాదు, ఓన్లీ సినిమా వైజ్. ఏమో మాకేం తెలుసు, పర్సనల్ గా అసలు కాదు. ఎనీవే మీ మీద కూడా ఒక సెక్షన్ 47Y వేసి ఉంచమని చెప్పారు, తర్వాత సంగతులు తర్వాత చూద్దాము. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మీ మీద అలిగేషన్స్ ఏం లేవు కాబట్టి బోన్లోకి ఎక్కించడం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే దొంగతనం కేసు మోపాల్సి వస్తుంది. ఎనీవే ఇప్పుడు పక్క కమర్షియల్లో నుంచి ఒక పక్క కమర్షియల్ సాంగ్ చూసేద్దాము. వీడియో ప్లీజ్. బై ది వే ఇవాళ రిలీజ్ చేస్తున్నాం.